హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ షామి సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ కంపెనీ ఒక తన బడ్జెట్ మొబైల్ని అయితే రిలీజ్ చేసింది. సో ఆ మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఇది రెడ్మీ 9 అనమాట. ఫ్రెండ్స్, ఇందులో చూసినట్టయితే మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక లో రేంజ్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే చూసినట్టయితే మనకి 6.53 ఇంచ్ HD+ IPS డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఇంకా ఇందులో బ్యాటరీ చూసినట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే 13 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. అండ్ ఇది అపరేచర్ F2.2తో వస్తుంది. అండ్ ఇంకా సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ సెన్సార్కి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా LED ఫ్లాష్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి డిజైన్లో మనకి ఒక డమ్మీ కెమెరా అయితే పెట్టారనమాట. సో కెమెరా ప్లేస్లో ఒక డమ్మీ అయితే పెట్టారు. అండ్ ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే మనకి 5 MP AI కెమెరా పెట్టారు. ఇది మీకు ఫేస్ అన్లాక్ కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ చూసినట్టయితే మనకి ఆరా డిజైన్ ఇచ్చారు. అంటే మనకు ఒక స్ట్రైప్స్ లాగా ఒక టెక్చర్ ఫినిష్ అయితే ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మనం చేతిలో పట్టుకున్నప్పుడు మొబైల్ గ్రిప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో త్వరగా జారిపోకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది 10W ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు బాక్స్లో కూడా 10W ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి MI 12తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో మనకి 3G స్లాట్ వస్తుంది. అంటే మనం ఒకే ఎట్ టైం మనం 2 SIMలు అండ్ మైక్రోఎస్డి కార్డును కూడా మనం ఎట్ టైం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది P2I కోటింగ్తో వస్తుంది. అంటే స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే మనకి 4GB 64GB వేరియంట్ మనకి 8999 పెట్టారు. అండ్ 4GB 128GB 9999 అయితే పెట్టారు అనమాట. అండ్ ఇది రియల్మీ C12 అండ్ C15 ఉంది కదా, వాటిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, వాటికి ఇది గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇది అవైలబిలిటీ విషయానికి వస్తే మనకి 31 ఆగస్ట్ ఆఫ్టర్నూన్ 12కి అయితే వీళ్ళు ఫస్ట్ సేల్ని అయితే నిర్వహించబోతున్నారు. సో మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటే ఆ ఫ్లాష్ సేల్లో అయితే మీరు పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ మొబైల్ గురించి. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం అన్బాక్సింగ్స్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. మరింత ఇంట్రెస్టింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బై బై.